జై శ్రీరామ్ హలో బదులు జై శ్రీరామ్ అనండి ఇప్పుడు వస్త్రధారణ అనేది మనం మాట్లాడామనుకోండి ప్రతి ఒక్కరూ మన మీద దండెత్తుతారు మీకెందుకండి మీరు చీర కట్టుకున్నారని అందరూ చీర కట్టుకోమంటారా మాకు అలా కుదరదు మేము మోడన్గానే ఉంటాము మోడన్గా ఉండడం మీకు నచ్చదేమో అలా ఉండడమే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఒక డిగ్నిటీ మెయింటైన్ చేసినట్టు అవుతుంది మీలాగా మేము పురాతన కాలానికి చెందినటువంటి వాళ్ళం కాదు ట్రైబల్ జాతికి చెందినటువంటి వాళ్ళం అంతకంటే కాదు అని మన వాళ్లే మనల్ని ఎద్దేవా చేసేటటువంటి రోజుల్లో మనం ఉన్నాము నిజానికి వస్త్రధారణ అనేది ఎలా ఉండాలి మనల్ని చూడగానే ఎదుటివారికి గౌరవం కలిగేటట్టుండాలి చేతులెత్తి నమస్కరించేటట్టుండాలి చిరునవ్వులు చిందిస్తూ మనల్ని చూసి నవ్వేటట్లుగా ఉండాలి అంతేకాని మనల్ని చూసి చూడగానే వాళ్ళలో ఏహ్యమైనటువంటి కోరికలు కలిగేటట్లుగా మన వస్త్రధారణ ఉండకూడదండి వికిలి చేస్తలు చేసేటట్లుగా మన వస్త్రధారణ ఉండకూడదు ఒక అమ్మాయికి ఒక తండ్రి చెప్పినటువంటి ఒక గుణపాఠం చాలా చక్కగా నాకు నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను తండ్రి ఆడపిల్లకి ఐఫోన్ కొనిచ్చాడు ఐఫోన్ కొనగానే అమ్మాయి చాలా సంతోషించింది ఎవరికైనా అంతే కదండి పిల్లలకి ఐఫోన్ అనగానే అదొక డిగ్నిటీ సింబల్గా వాళ్ళు భావిస్తూ ఉంటారు వెంటనే అమ్మాయి ఏం చేసింది నాన్న ఒక ఐఫోన్ కొన్నావేంటి దీనికి స్క్రీన్ కార్డ్ వేయాలి దానిపైన కవర్ వేయాలి లేకపోతే తొందరగా పాడైపోతుంది పైగా అవన్నీ వేస్తే చాలా అందంగా కూడా కనిపిస్తుంది ఐఫోన్ అంటేనే డిగ్నిటీకి ఒక సింబల్ అలాంటిది ఇవన్నీ కవర్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది నాన్న అంటూ వెంటనే ఆర్డర్ చేసుకొని దానిపైన స్క్రాచ్ కార్డ్ వేసింది కవర్ వేసింది తర్వాత ఫోన్కి కవర్ వేసి చూసావా నాన్న ఎంత బాగుందో అనగానే అప్పుడు కూతుర్ని చూస్తున్నటువంటి తండ్రి అమ్మా నువ్వు ఒక ఐఫోన్ విషయంలోనే ఎంత జాగ్రత్త తీసుకున్నావో చూడు అది ఫోనే నువ్వు ఎన్ని కవరింగులు వేసినా మూడు నాలుగు సంవత్సరాల కంటే నీకు అది పనిచేయదు కానీ ఆ మూడు నాలుగు సంవత్సరాల కాలానికే అది ఇంకా బాగా కనిపించాలని ఇంకా బాగా పనిచేయాలని ఎన్ని జాగ్రత్తలు తీసుకొని నేను ఐఫోన్ కొనగానే దానికి స్క్రీన్ కార్డ్ వేయించావు తర్వాత లోపల దానికి కవర్ వేసావు చూసావా నాన్న అంటూ చూపిస్తున్నావే మరి ఆడపిల్ల కూడా అంతే కదమ్మా ఆడపిల్ల ఎంత అపురూపమైనటువంటిది ఆ అమ్మాయిలో ఉన్నటువంటి అందాలు కూడా అంతకంటే ద్విగుణీకృతమైనటువంటి అపురూపమైనటువంటివి మరి వాటిని కూడా అంతే చక్కగా బయటికి కనిపించకుండా గౌరవప్రదంగా ఉండేటట్లుగానే మన వస్త్రధారణ ఉండాలి చూసి చూడగానే నీ మొబైల్ ఎంత అందంగా చూడగానే ఇతరులని ఆకర్షించేట్టుగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో ఆడపిల్ల యొక్క వస్త్రధారణ కూడా అలాగే ఉండాలమ్మా నిన్ను చూసి చూడగానే ఎదుటివారికి భావం కలగాలే కానీ నిన్ను చూడగానే లేనిపోని పిచ్చి కోరికలు కలిగేటట్టుగా వస్త్రధారణ ఉండకూడదు అని తండ్రి చెప్పగానే ఆ అమ్మాయికి మనసులో ఓహో నాన్న చెప్పింది నిజమే కదా ఇంత జాగ్రత్తగా నాకు నాన్నగారు చెప్పారు అని ఆ అమ్మాయికి మోగాళ్ళపై వరకు ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా తీసేసి చక్కగా శరీరాన్నంతా కూడా కప్పేటటువంటి వస్త్రధారణ చేసుకుంది నిజమే కదండి సమాజంలో ఎంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలకి ఇలా బోధిస్తున్నారు చెప్పండి అసలు మోకాళ్ల పైకి ఉంటే మనకే అసలు సులువుగా లేదే మనం వేసుకున్నటువంటి బట్టలే మనకి అనువుగా లేదే మనం చక్కగా ఏ పని చేసుకోవాలన్నా కూడా చేసుకోలేకపోతున్నామే మోకాళ్ల పైకి ఒక ఫ్రాక్ వేసుకున్నాం అనుకోండి ఎలా వంగుతాము ఎలా తీసుకుంటాము ఎదుటి వారిని అడగాల్సిందే కదా మనం వేసుకున్నటువంటి వస్త్రాలు మనకే అసలు ఇబ్బందికరంగా ఉంటే అసలు ఎందుకంటే వేసుకోవటం ఎదుటివారి కోసమా వస్త్రాలు అనేవి మన శరీరాన్ని మనం కప్పుకోవడం కోసమే కానీ ఎదుటివారిని ప్రేరేపించడానికి కాదు కదా ఇది గమనించాలి ఇది గమనించకుండా ఆడపిల్లల తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు తక్కువైపోయారు చెప్పినా వినేటటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువగానే ఉన్నారు నేటి సమాజంలో అలా చెప్పితే విని ఈ అమ్మాయి ఎలాగైతే తన యొక్క పద్ధతిని మార్చుకుందో ఆ రకంగా మార్చుకుంటే చాలా చక్కగా మన సనాతన ధర్మంలో స్త్రీలకి ఎంత గౌరవం ఇచ్చేవారు దానికి కారణమేంటి వారి యొక్క వస్త్రధారణ చూసే అలాంటి సమాజాన్ని మళ్ళీ మనము నిర్మించగలుగుతాం అవునంటారా కాదంటారా చెప్పండి స్వస్తి సర్వేజన సుఖినో భవంతు